హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఎగ్జోటికా. క్రేజీ ఎగ్జోటికాలో ఇవాళ స్పెషలు గోరు చిక్కుడుగాయ ఫ్రై అండి. అదేనండి, క్లస్టర్డ్ బీన్స్ అంటారు కదా, అవి వేపుడు అండి. ఈ వేపుడు మనకి విలేజెస్లో చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినప్పుడు, లేకుంటే పూజ జరిగిన అన్నదానం టైంలలో, అన్నదానం చేసేటప్పుడు విలేజ్లలో ఇలా ఈ చిక్కుడుగాయ ఫ్రైని ఎక్కువగా పెడుతూ ఉంటారు కదండి. చాలా టేస్టీగా ఉంటుంది కదా, చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఈ చిక్కుడుగాయ ఫ్రైని అంతే టేస్టీగా అన్నంలోకి కలుపుకునేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ పద్ధతిలో చేశారంటే అన్నంలోకి ఇంకే కర్రీ లేకపోయినా ఇదే కలుపుకొని తినేయొచ్చు, అంత టేస్టీగా బాగుంటుంది. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే చిక్కుడుగాయల్ని పీచు తీసేసి, సన్నగా సైడ్ పీచు ఉంటుంది కదా అది తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ఒలుచుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలండి. ఫస్ట్ ఒలిచేసుకొని 2-3 times వాష్ చేసి ముందుగా ఈ చిక్కుడుగాయల్ని ఉడికించి పెట్టుకోవాలి. ఈ ఉడికించి పెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసి కొంచెం వాటర్లో వేసి ఇలాగా లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కొంచెం లైట్గా ఉడికించి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చేత్తో ఇలా నలిపితే అలా నలగాలి. మరీ ఎక్కువ ఉడికించేయకండి, లైట్గా ఉడికితే సరిపోతుంది. ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం ఇప్పుడు యాడ్ చేసే సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తేనే చిక్కుడుగాయలు ఆ తాలింపుకి బాగా పడుతుంది. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా ఉడికించి ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వడార్చి పక్కన పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు అన్నీ ఉడికిపోయాయండి. ఉడికిపోయిన తర్వాత ఇలాంటి ఒక స్ట్రైనర్ తీసుకొని వడార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి నీట్గా వాటర్ అన్నీ వడారాలండి. ఈ వాటర్ అనేటివి ఏమీ లేకుండా అన్నీ నీట్గా వడారాలి. ఈ చిక్కుడుగాయలన్నీ ఈ నీళ్లు వడారే లోపల మనము దీనికోసంగా వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసంగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తాలింపులోకి కారానికి సరిపడా ఎండుమిర్చిని తీసుకోవాలి. నేనైతే 4 ఎండుమిర్చిని తీసుకున్నాను. ఇవి చాలా కారం ఉంటాయి అందుకని 4 తీసుకున్నాను. సో 4 ఎండుమిర్చి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 cup వరకు సాయిపప్పు అంటారు కదా, శనగలు అంటాం కదా, ఆ శనగల్ని 1/2 cup, అలాగే 4-5 ఎండు కొబ్బరి పలుకుల్ని, అలాగే 1/2 teaspoon వరకు జీలకర్ర, 1/2 teaspoon వరకు ధనియాలను యాడ్ చేసుకొని ఇందులోకి 4-5 వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు ఇంకొన్ని కూడా వేసుకోవచ్చు ఇష్టపడే వాళ్ళు. 6-7 వెల్లుల్లిపాయలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలండి. దీన్ని ఇప్పుడు తాలింపు కోసంగా గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 tablespoons వరకు ఆయిల్ హీట్ చేసుకొని అందులోకి 1/2 teaspoon వరకు జీలకర్ర ఆవాల్ని యాడ్ చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి 2 tablespoons వరకు పచ్చనగపప్పుని యాడ్ చేసుకోవాలండి. ఈ పచ్చనగపప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి తాలింపులో తినేటప్పుడు. కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి, మార్చేయకండి పప్పుని. ఇవి ఫ్రై అవుతుండగా ఇందులోకి 4 తెల్లపాయల్ని కచ్చా పచ్చగా దంచి యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఈ తెల్లపాయలు ఈ ఆయిల్లో యాడ్ చేసాం కదండి, వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చగా దంచి, ఆ ఫ్లేవర్ అనేది తాలింపులో చాలా బాగుంటుందండి ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల. సో ఖచ్చితంగా మిస్ చేయకుండా వెల్లుల్లిపాయలని కచ్చా పచ్చగా దంచి ఆయిల్లో కొంచెం ఫ్రై చేయండి ముందుగా. తర్వాత ఇందులోకి మనము ఉడికించి పెట్టుకుని ఉన్న వడారిన చిక్కుడుగాయల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 teaspoon వరకు పసుపు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. మనం ఆల్రెడీ ఉడికించి పెట్టున్నాం కాబట్టి ఆయిల్లో కొంచెము క్రిస్పీగా అంటే కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలాగ పసుపు అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ చిక్కుడుగాయలు ఉడికించేటప్పుడే సాల్ట్ వేసాం కదా, సో ఆల్రెడీ వేసుంటాం కాబట్టి, కానీ సరిపోదు కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. ఒకవేళ మనం ఉడికించేటప్పుడే ఎక్కువ వేసేసుంటే ఇప్పుడు ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, చూసుకొని యాడ్ చేసుకోండి. క్రేజీ ఎగ్జోటికా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడైతే చిక్కుడుగాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకుని ఉన్న వెల్లుల్లి కారాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి, అంటే చూసుకొని యాడ్ చేసుకోండి, ఎక్కువ కాకుండా చూసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకొని
బాగా మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లి కారము తాలింపుకి బాగా పట్టేలాగా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ పాటు ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతుంది. అలాగే వెల్లుల్లి కారం కూడా తాలింపుకి బాగా పట్టేస్తుందండి. ఈ ప్రాసెస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పౌడర్ ఈ వెల్లుల్లి కారాన్ని కలుపుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కలిపితే మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు బాగా కలుపుకుంటూ ఉంటే చక్కగా అంతా మిక్స్ అయిపోయి కలిసిపోతుంది. ఇలా మిక్స్ అయిపోయి కలిపిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆపేసి దింపేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా చక్కగా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేశారంటే అన్నంలోకి కలుపుకోవడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రసము సాంబారు ఇలాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.